வரைக்கும் இந்த முட்டை அடிங்க மாதிரி அளவுக்கு போறான் முட்டை சாப்பா மாலும் ஆகுமாவா हाई फ्रेंड्स वेलकम बैक चाले चाल दूर वा एक्चिंदे प्राइड वागुते वा चूँ करे स्तंभ चूँ पेद लाइन चूसर टवर डायरेक्ट आवेर फस्टे కొంచెం భయం పట్టింది ఆ బైల కిందకి రావాలంటే ఎందుకంటే గడ్డకున్నప్పుడే చాకిస్తాయి అవి ఏదైనా బైక్ కానీ కొంచెం మెల్ల టచ్ అయితే షాక్ కొడుతుంది మళ్ళీ మనిషికి మనిషికి కూడా టచ్ చేసుకుంటే మెల్ల షాక్ ఇస్తుంది అందుకని చెప్పేసి మన గడ్డకైతే కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటుంది వాటర్లో కాబట్టి హైట్ తక్కువ ఉంది దగ్గరకే ఉన్నాయి ఫస్ట్ టైం రావడానికి అయితే కొంచెం భయం పట్టింది షాక్ ఇస్తుందో అని చెప్పేసి ఇంత దూరం అయితే వచ్చేసినా కొట్టలేక వచ్చిన ఇప్పటిదాకా మినిమం అంటే 50 నిమిషాలు పట్టింది ఇప్పుడు ఆడ నుంచి ఇక్కడికి రావాలనుకున్నాను కరెక్ట్ 5:30కి వెళ్తే 6 అవుతుంది ఇక ఇనేసి నంచుకు ఒకవేళ వర్షం పడి చిన్న వాగొచ్చింది అనుకో మొత్తం ఏం లేకుండా వీక్తే గానిలే అయితే అటు ఏడేసినా అటు అయితే ఏడేసినా చేపలు అయితే పడతలు బాగా ఇబ్బంది అవుతుంది చేపలు పడక ఇంత దూరం వచ్చినందుకు పడదయా పడయా చూద్దాం ఇక కొంచెమైతే ఈ పడి గుంజాల ఎందుకంటే ఇంత దూరం వచ్చేసిన కదా ఒక్కడు గుంజుతుంది ఇక్కడిది కొద్దిగా చలికాలం దాకా నాకు తెలిసి ఇంతే ప్రాబ్లం అవుతుంది ఎప్పుడైనా అంతే చెరువు నిండంగానే ప్రాజెక్ట్ రోజు దాకా చేపలు పడే కొద్దిగా ఇబ్బంది చేస్తాయి ఇప్పుడు అదే సిచ్యువేషన్ అయింది కానీ మరీ ఘోరంగా ఇంత ఇబ్బంది అయితే వేయలేదు ఇప్పుడు పడకుండా ఇంత దూరం రావాలంటే మళ్ళీ అబ్బా మరీ ఘోరంగా భయమే పడుతుంది తెలుసుకుంటే చాపచ్చి కట్టెను ఉండిపోయింది ఇటు కూడా ఇటు పక్క అటు పక్క లెఫ్ట్ అండ్ రైట్ రెండు అక్కలు వేసిన ఎందుకంటే అటు లోపల అక్కడ సైడ్కి వెళ్ళి కొంతమంది వేరే వాళ్ళు దిగుతారు వాగులనే దగ్గర చూసుకొని మన వాళ్ళు కానీ ఇటు మల్లపురం రాంపురం వీళ్ళు వస్తారు వీళ్ళు కొద్దిగా దగ్గర ఉంటుంది కాబట్టి ఇటు దీన్ని ఎత్తిపెట్టుకొని ఊరు అక్కడనే ఉంది ఒక 400 మీటర్స్ ఉంటుంది దగ్గరనే పడ్డది పడ చేతులైతే బాగా కూర్చున్నాయి అలా సిక్కే నేను అంటే వేసుకున్నా ఏడన్నా వేసుకున్నా అని ఒక పిల్లని వెళ్తుంది ఇప్పటిదాకా ఒక పిల్ల కూడా వెళ్తుంది చిన్నవాళ్ళు వేసిన అబ్బా గుంజినట్టు అవుతుంది మినిమం ఒక 10-15 కిలోలు వాడాలి ఇది దూరం వచ్చినందుకు కానీ సొంత సినిమా లేదనిపిస్తుంది ఇక 3 కిలోలు వెళ్తే మొత్తం అనిపిస్తుంది ఇక నిన్న ఎతంగా అయితే ఒక 3 పిల్లలు పడ్డాయి చిన్న చిన్నవి ఒరి అక్క ఒక్క చేప లేదు అవ్వా ఇది కూడా చిన్న పడది 1/2 కేజీ అవుతుంది రవట ఇది కూడా దీనికి పడేది కాదు ఇక నడుము మీద వస్తున్నది షట్
ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఇంత పెద్ద లైన్ అయిపోయింది కానీ ఒక్కటి చేప ఉండదు. ఇంత ఘోరం అంట. నా బ్యాక్ సైడ్ ఉంది తాళ్ళు ఉన్నాయి, తాడి చెట్లు మంచిగా ఇది కళ్ళు. ఒకటి ఫ్రంట్ అయితే మొత్తం అవే వందలు ఉన్నాయి. ఇంత దూరం కొట్టి కొట్టి పామదా మొత్తం ఇటు అయిపోయింది. వీలైనా నాదుకుంటా కాదు డౌట్. ఇక ఇలా మరీ ఘోరం అవుతుంది, టార్చర్ అవుతుంది. దీనికన్నా వడ్డర లేదు. ఉత్తే పడ్డట్టు కొడతాడు అనుకుంటున్నాను అయితే. పాప్లెట్ హాఫ్ కేజీ అవుతుంది దగ్గర దగ్గర. పడ్డది ఇప్పుడు అదే సార్ మళ్ళీ పాపులేట్ ఇది. పాపులేట్ అని దేకూరు దేకారు 50 రూపాయల కిలో దేవకాలకు. మరి టూ మచ్చు ఎంత మంచి చేసినాయి ఇప్పుడు నాకు పొలాలన్నీ అటు పొలలే ఇటు పొలలే మధ్యలో వాగు మంచిగా చేసిన చేపలన్నీ తీకినాయో. ఇక నిన్ను కట్టేసినాయి ఒక మూడు అక్క మళ్ళా పాపులేట్. అబ్బా బ్లడ్ వెళ్తుంది దెబ్బకు. పాపులేట్ సలవు డిబిడుతుంది ఇట్లా భయం. కిలో అయితే ఇక 3 కలిసి మళ్ళీ ఏదో పడి గంగలు పోయింది. మళ్ళా
పెద్ద కంప వచ్చింది. చేపలు పడతారు కానీ ఏమో కొట్టేదంటే దీనికి గొక్కలు ఉడలనిపిస్తుంది. ఎగురేగురు కొద్దిగా నొప్పుకొని పట్టుది తీసిన దాకా. పాపులేట తోడేది బాయ్ పెద్ద వాడు పాపులేట మళ్ళా ఇదిలా నిల్ అదిగా సింప పడుతుందా పొలాలు దుక్కుతున్నాయి పొలాలకు పోయినాయి నీళ్ళు. ముట్టసప్పు మంచిగా పోతాయి పొలాలకు వేసిన పొలంలో నెంబరే పోతాయి ముట్టసప్పులన్నీ. బో పిగింది పిగ మళ్ళీ ఒకటి ఉన్నది ఏందో ఎక్కడ అన్ని పాపెట్లే ఉన్నట్టున్నాయి. రెండు కిలోలు అయితే ఇక రెండు కిలోలు కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి కానీ అది వీకింది ఇక నేను కట్టేసినవి తిని ఉన్నాయి మూడు పీసులు. అప్పుడప్పుడు చేపలు కట్టేస్తాం కదా చిక్కాలకు పాములు కూడా పడతాయి. అబ్బా ఎందుకంటే దాంట్లో చేపని మీకు అన్నీ కాస్తుంది కొద్దిగా చిక్కం హోల్సేల్ పెద్దగా ఉన్నది అనుకో ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉన్నది. ఈ యొక్క కట్టేవిడు పాంప్లెక్ ఒక మిడిపి మూడు పీసులు అయితే ఉన్నాయి రెండు ఆబాటలు ఒక బొచ్చి పిల్ల. ఇంత దూరం వచ్చినందుకు ఐదు పాపులేట్లు ఒక చిన్న రవట పిల్ల వెరీ నైస్. ఇంకొక తుకుడు ఉన్నది అంతేగా ఈ దానికి ఇక ఇంత పెద్ద లైన్లకి వాళ్ళే ఇక దయ్యం పోతాయి షుట్ గట్టేటన్న వాడేసినా కానీ ఒక మూనలు కన్నా పడుతుంది మూనలు పిల్ల. వీడియోకి వచ్చినందుకు నిన్న మొత్తం వెళ్తుంతా కొద్దిగా జ్వరం వచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడైతే బాగా లేటైపోయింది అలా కుట్టని కుట్టి ఆడికి కొట్టుకుంటారు ఆయనకి. ఇక ఇప్పుడు చేపలే వాళ్ళు అప్పటికి ఇంట్రెస్ట్ అది ఇక ఇటు వాళ్ళ దగ్గరకు రమ్మంటే కూడా ఇంట్రెస్ట్ అది ముంజాలున్నాయి మంజా చెట్లకు చూడండి
అంబరేగుంది. ఆ ముంజలైతే ఇక ఎండిపోతుంది దాని మీద. మన టైం ముంజల టైంలో మస్తు తిన్నాం ముంజలైతే. దీనికన్నా వడి గంగలో ఊర్లే నాకు తెలుసు పాపెట్లో పడతారని నాకు తెలుసు. నల్ల పాప్లెట్ పడితే ఇవ్వండి ఒక 10 రూపాయలు పడ్డ ఒకటి మంచి ఉంటుంది. తాడు వేణింది ఇందు ఏదో షాప్ ఉన్నట్టున్నారు. అబ్బా మెరిగే తెలుసా మెరిగా మెర 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 మేస్తుంది. అప్పటి నుంచి ఇప్పుడు ఈ సిక్కు తీయండి. ఇక సిక్కు తీసేంత ఓపిక లేదు. ఇక అమ్మ కరెక్ట్ వేళ కింద ఉన్నా చర్రమంటున్నాయి. చేతి తడి తడి జరుగుతలేదు. ఓకే ఫ్రెండ్స్ ముచ్చలకనే ఉన్నాయి కానీ అవి చూసేంత ఓపిక లేదు. ఇవే ఒక 4 షాపులతోటి ఇంటికి పోబడుతుంది. ఇక ఇంత కష్టపడి దాన్ని లేతే ఇంత దూరం వచ్చి వేస్ట్. ఇవే 3 చేపలు కట్టి వేసుకున్న పడుతుండే. నేనేదో పడతాయి కదా మంచిగా అని చెప్పేసి ఇంత దూరం వచ్చిన మళ్ళీ అవుతుంది ఇంటికి పోతాను. ఇక సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డిసప్పాయింట్ అయిపోయినా మీరు కూడా డిసప్పాయింట్. ఇక చేపలు వల్లేవా. ఓకే ఉంటా మరి బాయ్ బాయ్ తాను దా చూతాటి గారు అవి ఘోషరా చేపల వల్ల ఎవరా నేను ఎడితే చేపల వల్ల కూడా నేను ఎడితే నువ్వు నా మీద పడేవేంద్రా సంచి నింపుకు వస్తున్నా సంచి నింపుకు వస్తు మావాడు వచ్చింది.
చెప్తే నవ్వుతావు రయ్యా. రెండే పిల్లలు పడ్డాయి నాకు, పాప రెండు పడ్డాయి, ఐదు మొత్తం పాపలు మొత్తం పాప ఎట్లా పడ్డాడు మామూడికి. అయినా పూరంతా ఎంపి నువ్వు సిక్కాలు నాలుగు పీసులు ఉన్నాయి సంచలన్ ఉన్నాయి. నేను పిజ్జా చేతికపోయినరా ఇక్కడికి వెళ్ళి ఏదో పెద్దది నా దగ్గరనే కదా. ఎంత చూపి ఏమవుతుంది అమ్మేసుకుంటుంది. ఈడపప్పు నాకండి మొన్న మొన్న వచ్చిండు స్టార్టింగ్ సంచడి అంపిండు. మంచిగా ఉన్నది కానీ కటింగ్ చేయించుకోరా, కొండ పోతా అంటే కుదరది. నంబర్ ఎక్కుంది ముట్ట మొట్ట చేప అసలు ఇవైతే పడుడైతే చాలా కష్టం. మా ప్రాజెక్ట్లో అయితే కొంచెం అరుగు, ఎప్పుడో అమ్మసపున్నాక పడ్డట్టు పడతాయి. కేజీ వరకు అవుతుంది దగ్గర దగ్గర మొట్ట. దీనికి అయితే బాగా డిమాండ్ ఎక్కువ కానీ మా దగ్గర లేదు. ఓ 250 అమ్మేసుకోవాలా? సుభాష్ ఫోన్ చెప్తే అడుగు గట్టుకొని అడుగుదాంపా. పో పడిపోతారా పోడా, 150 వస్తుంది. దోశ మూలిబావ కూడా మొత్తం పాప పెట్టినట తొంభై నంబర్ వేసిండట. మంచిగా తీసిండు ఒక 10 కిలోల దాకా పాప పెట్టు. మామ దగ్గు సరైపోయింది లే, ఎవరైనా చూడండి నేను నాకు ఆడ అవుతలే. చూ బాయ్ అవి ఎత్తుకురావాలన్నా కానీ నా తోటి కాదురా. ఇక పడితే నన్ను ఏడుతుంది. ఎన్ని పడ్డాయి అనుకున్నావు వచ్చు కరా, ఎన్ని పడ్డాయి ఒక్క షాపులో చూస్తూ చూస్తున్నా. రెండు రావడం పిల్లలు బాణమంతా కూసరైంది. ఇట్లున్నా ఫ్రెండ్స్ చేపల పరిస్థితి అయితే ఇంత మరీ ఘోరంగా అయితే గుంజుకపోయినాయి. ఇక ఒక 1 వీక్ 1 నెల దాకా పడేటట్టు ఉడతలు సిచ్యువేషన్. ఏ షెల్లకు చుట్టూ తీసుకోవాలి ఇక వారం. నాకు కటెంట్ తీసుకుని అవుతున్నావు అట్లా అంటే మరి అది అయినట్టు. ఇక ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి, బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.